నా పేరు బుగ్గప్ప. బుగ్గప్ప బుగ్గప్ప. వ్యవసాయం ఇక్కడ ఉందా? వ్యవసాయం ఉందేనా? ఎవరి మీది? మాది బలవన్పల్లి. ఇప్పుడు మళ్ళా ఓట్ల ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళా? అవును, వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. కొడంగల్లో రేవంత్ రెడ్డి వర్సెస్ పట్నం నరేంద్ర రెడ్డి నడుస్తుంది. అవును. బీజేపీ ఉందా పోయిట్లో? ఇక్కడ బీజేపీ అసలే లేదా మన దగ్గర. ఓన్లీ కాంగ్రెస్, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్. అవును. ఇద్దరు ఇట్ల మధ్యనే ఉంది. ఇద్దరు మధ్యనే ఉంది. పోయినసారి రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, పట్నం నరేంద్ర రెడ్డి గెలిచిండు. అవును. ఈసారి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈసారి కూడా రేవంత్ రెడ్డి ఇట్లా ఎప్పుడు ఒకసారి అమాసాకో పుందాకో వస్తాడు, ఎక్కడో పిట కథలు చెప్తాడు, టూర్ మంటను పారిపోతాడు. 24 గంటలు మా దగ్గరికి నరేంద్ర రెడ్డి వస్తున్నాడు, అందరిలో పల పబ్లిక్ లో పల తిరుగుతున్నాడు, ఎవరి సమస్యలు ఎట్లా ఉన్నాయని తెలుసుకుంటున్నాడు, అక్కడిదక్కని పరిష్కారం కూడా చేస్తున్నాడు, మంచి కూడా చేస్తున్నాడు. మాకు మా ఊళ్ళో 199 మందికి పెన్షన్లు వస్తున్నాయి. వీడు వితాంతు. మా ఊళ్ళో 1000 మంది మంది 200 మందికి. ఇంతవరకు దళిత బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది. దళిత బంధు కాదు, రైతు బంధు. ఈ కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, ఇవన్నీ కేసీఆర్ పథకాలు అయితే మంచిగా ఉన్నాయన్న కొంతవరకు అయితే. ఉన్నందుకు కూడా కొందరు పేదలు కూడా ఇప్పుడు ఇదే పెళ్లి చేయాలంటే కూడా కొంత సహాయపడుతుంది అన్నట్లు. కళ్యాణలక్ష్మి గురించి ఇప్పుడు రైతు బంధు కూడా పెట్టుబడి సాయం కింద కూడా పంటకు కళ్యాణ లక్ష్మి పెట్టుబడులు ఇవన్నీ కూడా. అవును. కాంగ్రెస్ కూడా మేము ఇస్తామని చెప్తుంది, 6 గ్యారెంటీలను పెట్టిందిగా. అందులో సీఎం అయ్యే గ్యారెంటీ లేదు. 6 గ్యారెంటీలు ఎక్కడ గెలుస్తారన్న నాకు తెలియదు. సీఎం క్యాండిడేట్ ఎవరు గోల్లేదు, గ్యారెంటీ చెప్పమంటున్నాను, 6 గ్యారెంటీలు ఇస్తామంటున్నాను. మేము కూడా ఒప్పుకుంటాము. ఎవరు ఉండరు గ్యారెంటీ దాంట్లో? గ్యారెంటీ ఎవరు ఇస్తారు? గెలిచినాక వాళ్ళు చేయరంటావా? ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలిచింది అనుకో, ఒకవేళ గెలిచి సీఎం ఎవరైతారు? ఎవరు అంటే వాళ్ళ పార్టీ నిర్ణయించిన వాళ్ళు అవుతారు. అరే ఎవరైతారు అన్న వాళ్ళది గ్యారంటీ లేని, మేము 60 ఏళ్ళ కొలి పాలించి ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటారు. ముందుకు వస్తే నమ్ముతారా? ఇన్ని దినాల కొలి చేయండి, వెనుకటికి 70 రూపాయలు ఇస్తుంది, పోయి మళ్ళా 200 పింఛన్ ఇచ్చిండ్రు. ఈసారి 2000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు ముసలోళ్ళకు, ముడిగోళ్ళకు, అందరికీ. వాళ్ళకు మంచిగా కేసీఆర్ ఇట్లా ఇస్తున్నాడు. ఇప్పుడు మేము 400, 500 ఇస్తామంటానని గిన్నె పక్కల కర్ణాటకలో కూడా చూస్తున్నాం కదా, మేము కూడా తెలుసుకుంటున్నాం. అక్కడ లేని గీడయాడ గ్యారంటీ అంటారు, మేము ఎట్లా నమ్ముతాం? ఏ రాష్ట్రం లెక్క ఆ రాష్ట్రం ఉంటుంది అంటారు వాళ్ళు చెప్పేది. ఆ రాష్ట్రం లెక్క ఉంటుంది, మన దగ్గర ఉన్నది మన దగ్గర చేస్తారా అంటారు. చూడనా, మాకైతే మేమైతే ఢిల్లీ గులాంలం కాదు, ఢిల్లీలో నమ్మము. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి చేస్తాడా? ఆయన చెప్తేనే కదా ఈయన చేస్తాడు, సోనియా గాంధీ చెప్తేనే కదా చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు సోనియా గాంధీ చెప్పకూడదు ఆడ కర్ణాటకలో? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ చెప్పియచ్చు కదా ఆడగూడంగా. ఆడగూడంగా పేదోళ్ళు ఉండరు కదా, మాకంటే ఇంకా పేదోళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళకి ఇయ్యచ్చు కదా అట్లనే.